నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నట్టయితే ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి మనకైతే అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే ఇంకా 12 తారీఖున అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత మరి ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖ లభిస్తుంది, ఎవరెవరు మరి ఏదైతే తీసుకోబోతున్నారు అనేది అయితే అందరిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అదేంటంటే, లోకేష్ గారికి ఐటీ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే ఒక వార్త హల్చల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే, ఏపీ ఇంతవరకు మనం చూసినట్టయితే ఐటీ అనేది లేనే లేదు. ఈ 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల నుంచి చూసినా కూడా ఇంతవరకు ఒక్క కంపెనీ కూడా వచ్చి అక్కడ పెట్టింది లేదు, చేసింది లేదు మనం చూసాం. అండ్ వాళ్ళు అడిగింది కూడా ఒకటే క్వశ్చన్, రాజధాని ఎక్కడ అని చెప్పేసి అడిగింది. అండ్ ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం ఏమో ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎవరెవరికి ఏ శాఖ లభించబోతుంది అని గతంలో చూసినట్టయితే నాకైతే తెలియదు ఐటీ శాఖ మంత్రి ఎవరనేది అక్కడ ఏపీలో. మరి ఇప్పుడు మరి ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారి పేరు వినిపిస్తుంది సోషల్ మీడియాలో అయితే. అది అందులో మరి ఏదైతే ఆ పోస్ట్ ఉందో మరి అది నిజంగా మరి లోకేష్ గారికి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇది జస్ట్ ఆ పోస్ట్ అట్లా వైరల్ చేస్తున్నారా? అది గతంలో కూడా ఐటీ శాఖ మంత్రి ఈయనమ్మా. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం గురించి నేను మొన్న ఆయన కోడిగుడ్డు మంత్రి అమ్మా, గుడివాడ అమ్మన్నా నీకే కాదు, ఇది ఎవరికి తెలియదు. చాలా మంది మంత్రిత్వ శాఖలు, ఎందుకంటే సకల శాఖ మంత్రి సజ్జల్ గారు అన్నారు కదా, అన్ని ఆయనే హ్యాండిల్ చేయటంతో అసలు వీళ్ళు ఎవరు ఏ శాఖల్లో ఉన్నారో కూడా ఎవరికి నీకు కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసో లేదో కూడా నాకు డౌట్. తర్వాత ఆ వ్యక్తిగతంగా మంత్రులు కూడా, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ శాఖలకు సంబంధించిన సమావేశాలు సభలో పెట్టలేదు, ప్రారంభోత్సవాలు చేయలేదు, శంకుస్థాపనలు కూడా చేసిన అనుభవం వాళ్ళకి లేదు, సమీక్షలు పెట్టిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఊరికే వాళ్ళకి వస్తున్న జీతాలు తీసుకునేవాళ్ళు, వేతనాలు తీసుకునేవాళ్ళు, కార్లు బంగ్లాలు వసతులు ఎంజాయ్ చేశారు. మంత్రిత్వ శాఖల మీద ఎవరికి పట్టలేదు, అదైతే వాస్తవం. ఈసారి అంటేనేమో మీరు అన్నట్టు లోకేష్ గారు గతంలో కూడా ఐటీ చేశారు, ఇప్పుడు కూడా గత 5 ఏళ్ల నుంచి అసలు ఐటీ అనే మర్చిపోయారు ఆంధ్రప్రదేశ్. ఏదైనా లోకేష్ గారు చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో అదే ఉంది. తర్వాత లోకేష్ గారు ప్రారంభించినటువంటి కొన్ని పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన భవనాలు కూడా ఎంతవరకు అయితే కట్టారో అక్కడ ఆగిపోయినాయి. 2019 నుంచి అక్కడ ప్రైవేట్ కంపెనీలు కూడా ఒక ఇటుక కూడా పెట్టలేకపోయినాయి, ఎందుకంటే రాజధాని ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి వచ్చేసింది. సో ప్రభుత్వ రాజధాని అనేది ఇప్పుడు ఎవరు చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఆయన 3 రాజధానులు అని చెప్పాడు, కానీ 3 రాజధానిలో ఎక్కడా కూడా ఒక్క ఇటుక కూడా ఆయన పెట్టలేదు, ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. తర్వాత ఇవన్నీ పాడు పెట్టాడు. దాదాపు 80% పూర్తయిన భవనాలు అమరావతిలో ఉన్నాయి. ఆల్రెడీ 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం కూడా కొన్ని ఏదైతే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టాడో ఆ భవనాల నుంచి 10 ఏళ్ల పాటు నిరాటంకంగా ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి కదా. 5 ఏళ్ళు ఆయనే చేశాడు, 5 ఏళ్ళు ఈయన కూడా చేశాడు. ఈయన కొత్తగా భవనాలు ఏం కట్టలేదు అక్కడ. ఇప్పుడు ఆ 80% భవనాలు ఇన్కంప్లీట్గా ఉన్నాయి, పూర్తి చేయాలంటే కూడా ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు కూటమి వచ్చింది. కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ కింద చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన ఫినిషింగ్ల దగ్గరే ఆగినాయి, దాదాపు 80% అయిపోయింది. ఆ 20% చేసేసి వాటిని కనుక అమలు వాడుకలోకి తీసుకొస్తే, సపోజ్ అధికారులకు సంబంధించిన ఇవి రెసిడెన్సెస్ చాలా అందుబాటులోకి వస్తాయి, జడ్జీలకు క్వార్టర్స్ వచ్చేస్తాయి, తర్వాత ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ వస్తాయి, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అక్కడ. ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ పొందుతున్నాడు. అమరావతిని త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం తన వంతు సహాయంగా ఇంకా కొంచెం అదనంగా అయినా చేసి పూర్తి చేయాలని. ఇప్పుడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడంటే 3 రాజధానులు ప్రతిపాదన పెడితే 3 ప్రాంతాల్లోనూ ప్రజలు తనకే ఓటేస్తారు, కాబట్టి ముందు ఆశతో ఆయన వేస్తారనుకున్నాడు. కానీ ఈయన ఉద్దేశాలు క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయి ఈయనలో అని ఆలోచన తెలుసుకుని అసలు 3 ప్రాంతాల్లో చీకొట్టారు. రాయలసీమలో కూడా మరింత చీకొట్టారు. అసలు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా కూడా స్వీప్ అయిపోయింది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే గతంలో ఎంతో మెజారిటీ, అంటే చాలా తక్కువ టైంలో ఎదిగిన పార్టీ అనుకోవాలి, ఎందుకంటే 10 సంవత్సరాలలో ఎదిగిన పార్టీకి ప్రజలు నమ్మి నీకు ఓటేస్తే అది నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు. ఆయన అంటే ఆయన డెవలప్మెంటే కాకపో అసలు డెవలప్మెంట్ రోడ్స్ ఎట్లాంటిది లేదు, జాబ్స్ పరంగా చూసుకున్న ఎలాంటిది చూసుకున్నా కూడా ఏమీ లేదు. అండ్ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మరి ఇది అంత
ఎంత అవ్వడానికి సాధ్యమవుతుంది అంటారు. అంటే ప్రతిదీ కూడా రోడ్ల దగ్గర నుంచి చూసుకోవాలి. హాస్పిటల్స్ ఎన్ని ఇన్ని ఉన్నాయి, మరి ఇవన్నీ 5 సంవత్సరాలలో చేయడానికి ఈ టైం సరిపోతుంది అంటారా మరి? అంటే మీరు అన్నట్టు అసలు చేసుకుంటూ వెళ్తే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అని చెప్తారు కదమ్మా. అట్లాగే అసలు ప్రతిరోజు కనుక మనం ఒక ఇసుక రవ్వని ఇట్లా వేస్తున్నా కూడా పర్వతాలు ఏర్పడతాయి. అట్లాగే పని చేసుకుంటా వెళ్తే ఏదైనా అవుతుంది. ఇప్పుడు అక్కడ 15 అంతస్తులు 20 అంతస్తులు భవనాలు అనేకం పూర్తి అయిపోయి స్లాబ్లు అయిపోయి ఫినిషింగ్ స్టేజ్లు ఆగిపోయింది 2019లో ఈ ప్రభుత్వం రాగానే. ఇప్పుడు వాటిని పూర్తి చేసేటప్పటికే ఒక రూపురేఖలు వస్తాయి. తర్వాత ఈ ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గ పని ఏంటంటే రోడ్లు కంకర తవ్వుకు నిలిపొమ్మని అసాంఘిక శక్తులను ప్రోత్సహించింది. ఎందుకంటే రాజధాని అక్కడ ఉండకూడదు కాబట్టి రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోమని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి నివాసానికి సచివాలయానికి కోత వేటు దూరంలో ఉన్న రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోయారు. మొన్న ఈ మధ్య కొన్ని ఎలక్ట్రిక్ ఇవ్వున్నాయి వైర్స్ అవన్నీ కూడా అచ్చుతప్పరం తీసుకెళ్ళిపోయారు విజయనగరం జిల్లా అనుకుంటా, వైజాగ్ డిస్ట్రిక్ట్ అవును అది తీసుకుపోయారు. తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు కదా ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డోన్ నియోజకవర్గం, ఆయన డోన్ నియోజకవర్గంలో పైప్ లైన్లు వేయటానికి మంచినీటి పైప్ లైన్లు ఇక్కడ ఆల్రెడీ వేసిన పైప్ లైన్లు బయటికి తీసి తీసుకెళ్లిపోయారు. ఇట్లా మామూలుగా రాజధాని ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేశారు. కానీ ఇక నిర్మాణం మొదలుపెట్టి ఒక పథకం ప్రకారం చేసుకుంటా వెళ్తే ఒక 5 సంవత్సరాల్లో మరి లాస్ట్ 5 సంవత్సరాల్లో అన్ని స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టారు కదా. ఇప్పుడు వాటిని పూర్తి చేయడంతో పాటు ఇంకా కొన్ని అదనపు వస్తువులు ఏదైతే రాజధానికి మౌలికంగా ప్రాథమికంగా చేయాలో ఆంగులు మాత్రం చేసుకోగలుగుతారమ్మా. పనిచేసేవాడితో అవుతుంది. ఆపితే ఏమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వృధా అయిపోయింది. ఆయన చిత్తుగా ఓడిపోయాడు. ఆయన వేసుకున్న ప్లాన్ తిరగబడింది. ప్లాన్ కింద ఈయన పడ్డాడు, ఈయన మీద ప్లాన్ పడింది. 3 ప్రాంతాల్లోనూ వైఫల్యం చెందాడు. 30 సంవత్సరాల వరకు తినే ఉంటా అని ప్లాన్ చేసుకున్నాడు కదా సార్, మరి ముఖ్యమంత్రిగా తనే వస్తాడని ప్లాన్ చేసుకున్నాడు. అంటే 30 సంవత్సరాలు ప్లాన్ చేసుకున్నది ఏంటి, సంక్షేమ పథకాల మీదనే 30 సంవత్సరాలు వస్తా అనుకున్నాడా? ఏపీ ఒక కొత్త రాష్ట్రం, అంటే విడిపోయిన రాష్ట్రం, ఇంతకుముందు ఏపీగా ఉండే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రానికి ఏమేమి కావాలో అంత తెలియని స్థితిలో ఉన్నారనుకోవాలా? ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా ఒక ముఖ్యమంత్రి, 2 దఫాలుగా ముఖ్యమంత్రి అయిన అతను ఎందుకు అంత ఆ స్టేట్లో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎందుకు లేకపోయింది? అసలు ఎందుకు డెవలప్మెంట్, అంటే నేను ఒక ముఖ్యమంత్రి అయ్యాను, నా ప్లేస్లో నా టైంలో నేను ఇది ప్రూవ్ చేసుకోవాలి, నా గురించి ఇలా మాట్లాడుకోవాలని ఎందుకు అనుకోలేకపోయారు? ఆయన ఆ మాట అన్నాడమ్మా, మీరు అన్నమాట నేను నన్ను నా చిత్రపటాలని పూజా రూముల్లో పెట్టుకునే విధంగా పరిపాలన చేస్తానని అన్నాడు. ముందులో మీరు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఆయనకు ఒక విజన్ ఉండాలి. కానీ మరి ఆ విజన్ ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రి కాదు, అయినా ఆయన ఒక పెద్ద పార్టీని ఎదుర్కొని ఓడిచాడు చక్కటి పరిపాలన చేస్తున్నాడు. అట్లా ఆ విజన్ అనేది ఆయనకి ఏం విజన్ ఉందంటే నేను ప్రజలకు సంబంధించి ఏ పని చేయను, నేను చేసేదల్లా నాకు ఏది లాభం వస్తుందో అది చేస్తాను. అందుకని ఆయన ఎక్కువ కుంభకోణాల్లో మునిగి తేలుతున్నాడు తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడే పథకాలు పెట్టడంలో కానీ విఫలం అవ్వబట్టి ప్రజలు కూడా ఇంత గట్టి తీర్పిచ్చారు ఆయనకి. అంటే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మొన్న ఎలక్షన్ కూడా అడ్డదారిలో వెళ్ళి మీరు ఓట్లని అవతలాడ ఓట్లు మన దాంట్లో ఏంచంటే అంతే తప్ప మనం ఎన్నికల సంఘాలని కేర్ చేసే పని లేదు, తగ్గేదే లేదు అన్నాడు. మీరు వెళ్ళండి వెనకాల నేను ఉంటా అన్నాడు. ఇప్పుడు అసలు ఆయన ఉనికి తెలియట్లేదంట, ఆయనకన్నా ప్రమాదం జరిగిందా ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో మరి చూడాలి సార్, మరి ఏమవుతుంది ఏంటి, మరి ఎవరెవరికి ఏ శాఖ మంత్రిత్వ శాఖ వస్తుందో మరి ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.